అంతరిక్ష ఆర్ట్స్ అకాడమీ ఏక్యూబ్ ఛానల్ దోహా దర్శన్ ఎపిసోడ్ ఇరవై ఐదుకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ ఐనాపురపు రామలింగేశ్వరరావు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రో శ్రీహరికోట మీ అందరికీ నమస్సుమాన్యరుడు తక్కువ శబ్దాలలో ఎక్కువ భావాన్ని జొప్పించి నైతిక మానవతా విలువలను ప్రబోధించి ప్రజలను సన్మార్గాన పయనింపజేసిన హిందీ సాహిత్యంలోని దోహాల అంతరార్థాలను ఆధ్యాత్మికతను తెలుగు ప్రియులకు పరిచయం చేయాలని దోహా దర్శన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను రహీం ఈ దోహాలో కష్టాలలో ఎవరైతే మనతో ఉంటారో వారే సరైన మిత్రులు అని చాలా చక్కగా మంచి ఉదాహరణ ద్వారా తన ఈ సత్యాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు అంటే చాలామంది మనలో అనేక మంది మిత్రులు మనకు కూడా ఉంటారు కానీ అందరూ సుఖం దుఃఖం ఈ రెండు మనకు వచ్చినప్పుడు కూడా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దుఃఖం వచ్చినప్పుడు కానీ సుఖం వచ్చినప్పుడు చాలా చాలామంది ఉంటారు ఈ విధంగా ఎవరైతే ఇక్కడ రహీం చెప్పేది ఏంటంటే ఎవరైతే కష్టాల్లో మనతో పాటు ఉంటారో వారే నిజమైన మిత్రులు అని చెప్పి ఇక్కడ రహీం గారు తెలియజేయడం జరిగింది రహీం తన దోహాలు అంటారు మతత్ మతత్ రహత్ మతత్ దహి దహి బిల్ దిల్గాయ రహిమను సోయి మీత్ హై రహిమను సోయి మీత్ హై బీరు పరేట రాయ బీరు పరే టహరాయ రహిం చెప్తారు మతత మతత మా కన రహత దహి మహి బిల్గాయ్ మనం పెరుగును కనుక కవ్వంతో చిరుగుతూ ఉన్నప్పుడు దాని నుంచి అంటే ఇక్కడ కవ్వంతో మనం గట్టిగా చిరుగుతూ ఉంటాం అన్నమాట ఆ చిలికినప్పుడు ఏమవుతుందంటే వెన్న ఈ పెరుగు నుంచి విడిపోతుంది అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా ఇక్కడ చిలుకడం అంటే కవ్వంతో గట్టిగా మనం తిరుగుతుంది అంటే కష్టాలు దానికి మనం కలిగించినప్పుడు ఆ కష్టాన్ని భరిస్తాయి బాగా భరించలేక ఏం చేస్తుంది అంటే అప్పటివరకు మిత్రత్వంతో ఉన్న ఈ పెరుగుతోటి ఉన్న ఈ క్రీమ్ అంటే ఆ వెన్న దాని నుంచి విడిపోతుంది దహి మహి బిల్గాయ్ ఇక్కడ పెరుగు మరియు ఆ వెన్న విడిపోతాయి ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా రహీమ్ చక్కగా ఏం చెప్తారంటే సోయి మిత్ హై బీర్ పరే పర్యటరాయ్ ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మనకి ఆ కష్టంలో కూడా తోడుగా ఉంటారో వారే సరైన మిత్రులు అని చెప్పి చెప్తారు ఇక్కడ ఎప్పుడైతే మనం పెరుగుని పూర్తిగా మనం కవ్వంతో చిలికినప్పుడు ఆ చిలికినప్పుడు ఆ పెరుగుతో పాటు మజ్జిగ ఉంటుంది కానీ ఆ వెన్న మట్టికి విడిపోతుంది అనమాట కాబట్టి ఇక్కడ ఇక్కడ రహీమ్ అంటారు అప్పటివరకు స్నేహం చేసిన వెన్న ఇది ఆ పెరుగుని వదిలిపెట్టిపోతుంది అనమాట కాబట్టి ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఇక్కడ చిలకడం అనేది ఒక కష్టం ఆ కష్టాన్ని భరించలేక తన మిత్రత్వాన్ని కూడా వదిలివేసి ఏ విధంగా అయితే ఈ వెన్న బయటికి వెళ్ళిపోతుందో అదే విధంగా మనలో చాలామంది మిత్రులు మనతో అప్పటివరకు స్నేహం చేసి ఎప్పుడైతే మనకి కష్టాలు ఎదురవుతాయో మన్ని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది దానికి అనేక కారణాలు వాళ్ళు చెప్తారు కాబట్టి ఎవరైతే ఇటువంటి కష్టాలలో కూడా మనతో పాటు ఉంటారో వారే సరైన మిత్రులు అని చెప్పి రహీము ఈ దోహా ద్వారా చెప్తారు ఫ్రెండ్స్ ఇదే ఈ ఎవర్ రహీం గారు ఇక్కడ మనకి చెప్పిన ఈ సత్యాన్ని మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఈ యాంత్రికమైన ఆధునిక ప్రపంచంలో స్వార్థం ఎంత పూర్తిగా వ్యాపించింది అంటే ప్రతి వాడు కూడా ప్రతి పనిలో కూడా తమ స్వార్థాన్నే చూసుకుంటున్నారు వాళ్ళకి ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఎంత లాభం వస్తుంది ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం దాని నుంచి ఎంత లాభం పొందుతాము మనం ఇదివరకు ఏంటంటే ప్రతి వాళ్ళకి కొంత దేశభక్తి ఎదుటి వాళ్ళ మీద ఒక ప్రేమ అనురాగం భక్తి అనే ఉండేవి ఇప్పుడు లే దేశమైనా సమాజమైనా వ్యక్తి అయినా అన్నింటికీ ఒకటే మనం ఈ పని చేస్తే మనకి ఏమొస్తుంది ఏం లాభం వస్తుంది అనే పద్ధతిలోనే చాలామంది ప్రయత్నం చేయడం వల్ల అది ఈ సమాజం ఈ స్థితి జరిగింది అయినప్పటికీ కూడా చాలా వాళ్ళ యొక్క ప్రసా శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తక్కువ శాతంలో మంచివారు కూడా ఉండడం వల్ల అట్లీస్ట్ ఈ రకంగా మనం జీవితాన్ని కొనసాగించగలిగే స్థితిలో ఉన్నాము కాబట్టి ఫ్రెండ్స్ మంచివారు సమాజంలో లేరని కాదు కానీ మంచివారి యొక్క సంఖ్య రోజు రోజుకి దిగజారిపోతుంది ఈ సంఖ్యని మనం పూర్తిగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది చాలా మంది మంచి చేసే వాళ్ళని వాళ్ళని గుర్తించరు చెడు చేసే వాళ్ళు వాళ్ళ వాడికి అలా నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ రహీమ్ ఏం చెప్తూ ఉంటారంటే ఇటువంటి మనతోటి అప్పటివరకు చక్కగా స్నేహం చేసి సడన్ గా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది అటువంటి వాళ్ళని గుర్తించవలసిన అవసరం అటువంటి వాళ్ళని దూరంగా పెట్టవలసిన అవసరం కూడా చాలా ఉంది అట్లీస్ట్ మనకి ఆ సమయాల్లో ఎవరైతే మనకి సహాయపడుతున్నారో దుఃఖ సమయాల్లో అటువంటి వారిని గుర్తించి ఆదరించి వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం కూడా చాలా ఉంది కారణం ఏంటంటే మనం చెడుని ఎలాగైనా మనం ఆపలేం అట్లీస్ట్ మంచినైనా మనం పరిరక్షించుకోగలిగితే సమాజాన్ని మంచి వైపు మనం తిప్పుకోగలిగే అవసర అవసరం మరియు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించే స్థాయికి అట్లీస్ట్ కొన్నాళ్ళకైనా మనం చేరుకోగలుగుతాము కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మన కుటుంబంలో కానీ మన చుట్టుపక్కల సమాజంలో కానీ మన యొక్క పక్క ప్రాంతాలలో కానీ అనేక ఇన్సిడెంట్స్ మనకి మన అనుభవాలు దారని తెలుస్తూ ఉంటాయి అప్పటివరకు ఆనందం గడియల నుంచి గా మనకి ఏమైనా చిన్న దుఃఖం వచ్చేటప్పటికి చాలామంది తప్పుకుంటూ ఉంటారు వాళ్ళు మనకెందుకు లేని పక్కకి పలకరిస్తే మనకి ఎక్కడ అంటుకుంటుందో వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో అని చెప్పి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మన జీవితంలో చాలా చాలా ట్రిక్స్ మరియు స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా ఎవరైతే మనకి దుఃఖంలో కానీ సుఖంలో కానీ మంచిలో కానీ చెడులో కానీ మన వెంటండి ఉంటారో వాళ్ళే మనకి నిజమైన మిత్రులు వంటి మిత్రుల్ని మనం కాపాడుకుని వారి ద్వారా మన జీవితాల్ని బాగు చేసుకొని మన యొక్క మైత్రీ భావాన్ని వారి ద్వారా పెంపొందించుకొని ఆనందమైన అద్భుతమైన జీవితాన్ని మనం తెలుసుకుని దాని ద్వారా మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ ఆధునిక జీవితంలో మనం అద్భుతంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి చాలా ఎనాలసిస్ క్రిటికల్ ఎనాలసిసిస్ కావాలి తర్వాత ఎదుటివాడి యొక్క సైకాలజీ వారి యొక్క స్వభావగతమైన వారి యొక్క గుణగణాలని అన్నింటినీ కూడా మనం తెలుసుకొని వారు ఏ విధంగా నటిస్తున్నారా లేక జీవిస్తున్నారా మనకి వాళ్ళు నిజంగా ధైర్యాన్ని చెప్పగలిగే వాళ్ళ లేదా దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోతారు ఈ విధంగా ప్రతి వాళ్ళకి కూడా మనిషికి ఖచ్చితంగా ఆనందం గడియలు ఉంటాయి దుఃఖపు గడియలు ఉంటాయి సంతోషపు గడియలు ఉంటాయి మరియు దుఃఖపు గడియలు ఉంటాయి ఇటువంటి దుఃఖపు గడియలు వచ్చినప్పుడు ఆ దుఃఖాల వల్ల మనకి మంచి కూడా జరుగుతుంది కారణం ఏంటంటే మన కూడా ఎవరు ఉంటారు మన కూడా ఎవరు ఉండరు అవి ఈ రకంగా ఏంటంటే చెడు కూడా మనకి మంచి పాఠాలు నేర్పుతుంది కాబట్టి అప్పుడప్పుడు మన జీవితాల్లో ఎదురయ్యే ఇటువంటి విపత్కర పరిస్థితులు కానీ కష్టాలను కానీ మరి ఈ రకమైన దుఃఖాలను కానీ మనం ఆహ్వానించి వాటి ద్వారా వచ్చే పాఠాలను మనం వాటి ద్వారా వచ్చే నీతుల్ని మనం అవగతం చేసుకుని మన జీవితంలో మనకి కావలసిన వాడిని మనం దగ్గరగా చేర్చుకొని ఒక రకమైన సర్కిల్ని మనం డెవలప్ చేసుకుంటూ మనకంటూ కొంతమంది వ్యక్తుల్ని మనల్ని నమ్ముకునే వాళ్ళు మన గురించి బాధపడేవారు మనతో పాటు ఉండే వాళ్ళని మనం ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇప్పుడు అర్థమైంది కదా రహీమ్ గారు ఎంత చక్కటి దోహాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు మతత్ మతత్ రహత్ పరేటరా ఈ విధంగా రహీం చెప్పిన దోహ విన్నారు కదా ఈ రకంగా అద్భుతమైన అనేకమైన దోహాలు హిందీ సాహిత్యంలో మనకి కనిపిస్తాయి కాబట్టి అటువంటి జీవితాన్ని చేసే నీతివంతమైన అనేక దోహాలని మీకు పరిచయం చేయాలనే సదుద్దేశంతోనే ఈ దర్శన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా మీరు దీన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను మరొక ఎపిసోడ్లో మరొక దోహాతో ముందుకు వస్తున్నాను మాయి అయినా రామలింగేశ్వరరావు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీ డాక్టర్ రామలింగేశ్వరరావు జై హింద్ జై భారత్